మొన్న తొలిసారి లావణ్య కంప్లైంట్ చేసిన వెంటనే హీరో రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్యతో ఒకప్పుడు రిలేషన్లో ఉన్నమాట వాస్తవమేనని, కొన్నాళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నానన్నాడు. లావణ్యకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, మస్తాన్తో సన్నిహితంగా ఉండేదని ఆరోపించాడు. మరోవైపు లావణ్య ఎవరో తెలియదని, కానీ ఫోన్ కాల్ చేసి బెదిరిస్తోందని ఆరోపించింది మాల్వి మల్హోత్రా. తనపైన, తన బ్రదర్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడింది. దీంతో లావణ్య మీడియా ముందుకు వచ్చింది. తనకు ప్రాణహాని ఉందని, రాజ్ మాల్వి మధ్య అఫైర్ ఉందని, మాల్వితో పాటు ఆమె సోదరుడు బెదిరింపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంది. మై రెప్యుటేషన్, ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ టు లావణ్య, ఐ హావ్ నెవర్ మెట్ హర్. मैंने उसको देखा भी नहीं है सामने से, वो कैसी दिखती है. नेवर मेट हर, आई हैव नेवर मेट एनी ऑफ माई ब्रदर. माई फैमिली, दे लिव इन हिमाचल, दे डोंट इवन नो हु इज शी. सो फॉल्स एलिगेशन ऑन माई ब्रदर, ऑन माई फैमिली, वी कांट टेक इट. वी हैव ऑल द प्रूफ्स ऑफ वॉट एवर शी हैज़ कॉल्ड टू माई फैमिली एंड एवरी वन. वी ओनली स्पोकन अबाउट फिल्म्स, वॉट एवर वी स्पोक, एंड देर इज नो रिलेशन बिटवीन मी एंड राज तरुण. నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు, వీళ్ళందరూ కూడా చాలా చెత్త. నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను. నేను ఆవిడతోని రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత, 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేసినా ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనే చెప్తారండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి, నేను ఆవిడ దగ్గర ఉండాలి, ఆవిడ ఏంటండి. మాల్వి అండ్ వాళ్ళ బ్రదర్ పైన చేశాను, వాళ్ళకి అఫేర్ ఉండడం అన్నది అయితే జరుగుతుంది. అండ్ అఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ చేశారు. ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, డైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు. నాకు రాస్తారం లేకుండా నేను బతకలేనండి. నాకు ఏమో నిన్ను, నాకు నేను ముసల్దాన్ అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. ఇప్పుడు రాస్తారు నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాము, పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను అతను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్ లాగా కలవడం అన్నది జరగలేదు.